ജനാനാത്മഗണപാദഗ്ധം ഹവാമഹേ പ്രിയാനാത്മപ്രേപാദഗ്ധം ഹവാമഹേം ധേനാന്ദ്വാഹ്യപാദഗ്ധം ഹവാമഹേ വചോ മമ ബ്രഹ്മണ്യായ ശേഷായ ശാന്തായ സോമോദയേ ബ്രഹ്മാണ്ഡവാഹ ദേഹായ നാഗരാജായ തേ നമോ നമഃ ഓം ശരവണ ഭവ. చాలా మందికి జాతకరీత్యా కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటుంది. ఈ కాలసర్ప దోషం గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ కాలసర్ప దోషాన్ని గుర్తించడానికి జాతక చక్రంలో రాహువుకి కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు కూడా వచ్చినప్పుడు కాలసర్పదోషంగా మరి చెప్పడం జరుగుతుంది. ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి స్త్రీ పురుషులు శ్రీకాళహస్తిలో మరి అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామాలయంలో కూడా ఎక్కువగా కాలసర్పదోషానికి పూజలు చేయడం జరుగుతుంది. అలాగే కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు దుర్గాదేవి ఆలయంకి వెళ్ళి 5 నిమ్మకాయలను తీసుకుని దాని రసాన్ని మొత్తం పిండేసి నిమ్మకాయ చెక్కను వెనక్కి తిప్పి ఆ నిమ్మకాయ చెక్కలో ఆవు నెయ్యి వేసి 9 చెక్కలను తీసుకుని 9 బొత్తులు వెలిగించడం ద్వారా కూడా వారికి కాలసర్పదోష నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. ఇలా 9 శుక్రవారములు చేయడం ద్వారా కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి కాలసర్పదోష నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. సర్వం సంపూర్ణం యద్ సర్వం శ్రీ వాసుదేవ బ్రహ్మార్పణమస్తు. చెప్పేటువంటి ప్రతి విషయము కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రములన్నింటినీ కూడా ఆధారముగా చేసుకుని గృహ వాస్తు శాస్త్రము నవర్గ గణితము అనుసరించి అలాగే మరి మనకి ఋషులు మునులు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా మరి అనుగ్రహించి వాటిలో ఉన్నటువంటి విషయములు మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇటువంటి విషయములు తెలుసుకోవడానికి, హిందూ ధర్మంలో ప్రతి విషయమును కూడా తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహములు వాస్తు విషయంలోనైనా జాతక విషయంలోనైనా అలాగే వివాహాది షోడశ కర్మల యందు ఎటువంటి సందేహములు ఉన్నా నా నెంబర్ స్క్రోలింగ్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా మీకు ఉన్నటువంటి సందేహములన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. సర్వం సంపూర్ణం.